మేతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఎస్సగ్రహారంగంలో స్థానిక ఎన్నికలపై అవగాహన కల్పిస్తూ గ్రామంలో ప్రజలు ఎటువంటి ఘర్షణలు పడకుండా ఎన్నికలు పూర్తి చేయాలని, ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ అజయ్బాబు తెలిపారు. మామూలు కేసులు అయితే ఒక ఆరు నెలలో ఇంట్లో ఇదైపోతాయి, కానీ ఎలక్షన్ కేసులు మాత్రం ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు తీస్తారు, బైండ్ అవుట్ చేస్తారు, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లేదు అన్నా కూడా అవదు. మాకు ఉంటుంది గతంలో ఎవరిని బైండ్ అవుట్ చేశారు, ఇప్పుడు వాళ్ళందరినీ చేశారా అని చెప్పేసి మాకు ఉంటుంది. చేయకపోతే మళ్ళీ కారణాలు తీసుకోవాలి, అది ఊళ్ళో ఉండలేదని ముందు బైండ్ అవుట్ చేయకపోతే అవ్వదు. కాబట్టి కుర్రోళ్ళందరికీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఎలక్షన్ టైంలో గొడవలు పడుద్ది, మీ వల్ల కాకపోతే పోలీస్ స్టేషన్కి రండి, ఏదన్నా ఉంటే సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోండి. అంతేగాని నువ్వెంత అంటే నువ్వెంత అని గొడవ పడితే మాత్రం ఇబ్బంది పడతారు, జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, ముర్రోళ్ళందరికీ ఇంట్లో అందరికీ, ప్రతి ఇంటికి వెళ్ళి మేము చెప్పలేము కాబట్టి మీరు చెప్పండి చెప్పి కుర్రోళ్ళని పెద్దోళ్ళని వీళ్ళందరినీ కూడా ఇండికేట్ చేయండి. ఒకటి అగ్రహారంలో ఈరోజు ఎలక్షన్ అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఓటర్స్ని అందరినీ ఐడెంటిఫై చేస్తున్నాము, ఎటువంటి గొడవలు పడకుండా ఈ అగ్రహారం అనేది మాకు వరకు వచ్చేసి హైపర్ సెన్సిటివ్ విలేజ్గా గుర్తించడం జరిగింది. దాని గురించి ఓటర్స్ని అందరినీ కూడా ఎటువంటి గొడవలు పడకుండా వాళ్ళు వినియోగించుకుని ఎలక్షన్ ప్రశాంతంగా నడిపించవలసింది ప్రజలందరూ కోరుకోవడం జరిగింది. మాకు హైపర్ సెన్సిటివ్ పరంగా 100 పర్సెంట్ విషయాలు చూస్తున్నాము, కాబట్టి ఎటువంటి గొడవలు జరగకుండా ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో